ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ క్లీన్ స్విప్ చేయటం ఖాయమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనొస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. జగన్ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్నారని బాబు చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన శాంపిల్ మాత్రమేనని అసలు సినిమా ముందుందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ను ఓడించటమే తమ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. అసలు రాజకీయాలకే అర్హత లేని వ్యక్తి జగనని చంద్రబాబు మండిపడ్డారు. అసలు బుద్ధి ఉన్నవాడు ఎవడైనా 175 సీట్లలో పోటీ చేసి గెలిచే దమ్ముందా అని అడుగుతారా అంటూ బాబు ఎద్దేవా చేశారు. వైసీపీ అధినాయకత్వం తీరు పట్ల వ్యతిరేకతతో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు తమకు టచ్లోకి వచ్చారని బాబు చెప్పారు. అయితే ఈ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలిస్తే ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారని వైసీపీ అంటోందని, మరి వైసీపీ దగ్గర టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకున్నారని నిలదీశారు. గత ఎన్నికల్లో తమకు 23 ఎమ్మెల్యేలు గెలిచారని ఇంగిత జ్ఞానం ఉంటే జగన్ 7వ అభ్యర్థిని పోటీకే పెట్టకూడదని చంద్రబాబు తెలిపారు. వైసీపీలో ఉన్న 4 టీడీపీ సభ్యులను వైసీపీ నుంచి బయటికి పంపే ధైర్యం ఉందా అని నిలదీశారు. ఎవరైనా పార్టీ మారితే రాజీనామా చేసి వైసీపీలోకి రావాలన్నా ఆనాటి జగన్ మాటలు ఏమయ్యాయని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ఇప్పటివరకు ప్రజల్ని ఫూల్స్ చేస్తూ వచ్చాడని, ఫైనల్గా జగన్ని ప్రజలే పెద్ద ఫూల్ని చేశారని చంద్రబాబు తెలిపారు. అప్పులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటుపోతుందో అర్థం కావటం లేదన్నారు. ఏపీ అప్పు 10 లక్షల కోట్ల రూపాయలు దాటిపోయిందని చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ ఓవైపు ప్రజలపై పన్నుల భారం మోపుతూ మరోవైపు లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారని విమర్శించారు. అయితే అప్పు తెచ్చిన డబ్బంతా ఎక్కడికి పోతోందో జగన్ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇలా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తే మరింత ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందని, పూర్తిగా దివాళా తీస్తుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. లక్షల కోట్ల అప్పులు చేసినా పోలవరం పూర్తి చేయలేదని, రాజధానిగా ఉన్న అమరావతిని జగన్ నాశనం చేశాడన్నారు. 4 ఏళ్లలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయలేకపోవటం శోచనీయమన్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, రైతులకు సబ్సిడీలు లేవని, కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో జగన్ సర్కార్ ఉండటం దారుణమని చంద్రబాబు అన్నారు. జగన్ ప్రభుత్వంలో నిధుల దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తోందని, ఇవన్నీ చూసిన తర్వాత ఏపీ ఏమవుతుందోననే ఆవేదన, బాధ కలుగుతోందని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను నాశనం చేయటానికే జగన్ రెడ్డి పుట్టాడా అనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత మనకు రాజధాని లేదు కాబట్టి మన భవిష్యత్తు ఏంటి అని ప్రజలు నాడు భయపడ్డారని, అందుకే అకుంఠిత దీక్షతో అమరావతికి రూపకల్పన చేశానని చంద్రబాబు తెలిపారు. నాడు టీడీపీ చేసిన సంస్కరణలు, నిర్ణయాల కారణంగానే తెలంగాణ రాష్ట్రం మంచి ఫలితాలు సాధించిందని తెలిపారు. ఇప్పుడు ఆ ఫలాల్ని తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారని చంద్రబాబు అన్నారు. జగన్ లాంటి మనిషి విధ్వంసం వల్లే ఏపీలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని, హైదరాబాద్ అభివృద్ధిని ఎవరూ డిస్టర్బ్ చేయలేదు కనుకనే అక్కడ మంచి ఫలితాలు వచ్చాయని చంద్రబాబు వివరించారు. తెలంగాణలో ఇప్పుడు భూముల విలువ కూడా పెరిగిందని, తెలంగాణలో ఉండే మారుమూల ప్రాంతాల్లో కూడా భూముల ధరలు లక్షలు కోట్లు అయ్యాయని చంద్రబాబు తెలిపారు. కానీ ఏపీలో నేడు ఇప్పుడు భూములు కొనేవారే లేరని, పోలవరం పూర్తయి ఉంటే అద్భుత ఫలితాలు దక్కేవని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన కియా పరిశ్రమపై నాడు జగన్ దుష్ప్రచారం చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు కియా వల్లే ఆ ఏరియా రూపురేఖలు మారిపోయాయని, 25,000 మంది ప్రత్యక్షంగా లబ్ధి పొందారని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇసుకతో 100 కోట్ల అక్రమాలతో ప్రజల సొమ్మును లూఠీ చేసిన జగన్ను ఇకపై ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చంద్రబాబు అన్నారు. జగన్ అవినీతి చేసి అందరిపై బురద చల్లాలని ప్రయత్నం చేస్తున్నాడని
చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ పాలనలో రాష్ట్ర సంపద నాశనమైందని, టీడీపీ అధికారంలోకొస్తే ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుడతామని చంద్రబాబు తెలిపారు. ప్రతి ఇంటికి ఒక విజన్ రూపొందిస్తామని, పేదల జీవితాల్ని సమూలంగా మార్చుతామని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు.